అమరావతిలోని సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సుమారు 2 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కేంద్రం అనుమతించిన 4 అంశాలపైన ప్రధానంగా చర్చించారు. ఫని తుఫాను, నీటి ఎద్దటి, కరువు పరిస్థితులు, ఉపాధి హామీ పనులకు సంబంధించిన అంశాలపై కేబినెట్ చర్చించింది. 3 మంత్రులు మినహా మంత్రులంతా హాజరయ్యారు. ఫని తుఫాను బాధితులకు పాత జీవో ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిన అంశం చర్చకు వచ్చింది. 5 విభాగాల్లో మొదటి స్థానంలో, 6 విభాగాల్లో 2వ స్థానంలో ఏపీ నిలిచిందని చంద్రబాబుకు అధికారులు తెలిపారు. దీంతో సంబంధిత శాఖ అధికారులను చంద్రబాబు అభినందించారు. తాగునీటిపై చర్చ సందర్భంగా రాయలసీమ జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉందని, ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నామని తెలిపారు. సాగునీరు అందక చాలా పంటలు ఎండిపోతున్నాయని విపత్తు ఉద్యానవన వ్యవసాయ శాఖ కార్యదర్శులు వివరించారు. ఉపాధి పనులకు సంబంధించి అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలో కొన్ని చోట్ల కరువు నేపథ్యంలో ప్రజలు వలసలు వెళ్తున్నారని, ఉపాధి పనుల్లో నిధులు విడుదలలో జాప్యం నెలకొందని, త్వరగతిన నిధులు విడుదల చేయాలని అధికారులు కోరినట్లు సమాచారం. టీడీపీ నేత చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా ఘాటు వ్యాఖ్యలు చేశారు. గెలిచే సీను ఉంటే 4 రకాల సర్వేలు ఎందుకు చేయించారు అంటూ వ్యాఖ్యానించారు. ఆ సర్వే వివరాలు బయటపెట్టి కనీసం కౌంటింగ్ ఏజెంట్లకైనా ధైర్యం నూరిపోయిందని వివరించారు. ఎన్నికలు 5 ఏళ్లకోసారి వస్తాయని, పార్టీ శాశ్వతంగా ఉంటుందని, మే నెలలో రావాల్సిన ఎన్నికలను ముందే జరిపి ఇబ్బంది పెట్టాలని చూశారన్నారు. ఇలాంటి శోకాలెందుకు చేస్తున్నామని విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేటాను పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎన్నికలకు ముందు అనిల్ చంద్ర పునేటా స్థానంలో ఎల్వి సుబ్రహ్మణ్యను ఏపీ సీఎస్గా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పునేటాను ఎన్నికల విధులతో సంబంధం లేని శాఖలో నియమించాలని ఈసీఐ సూచించింది. అప్పటి నుంచి ఆయన పెండింగ్లోనే ఉన్నారు. ఈ నెల 31న ఆయన పదవి విరమణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పునేటాకు పోస్టింగ్ ఇస్తూ తాజాగా ఈసీ నిర్ణయం తీసుకోవడంతో సీఎస్ఎల్వి సుబ్రహ్మణ్యం ఆదేశాలు జారీ చేశారు. మహానాడు నిర్వహణపై లంచ్ మీటింగ్లో మంత్రులతో సీఎం చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. కేబినెట్ సమావేశానికి ముందు అందుబాటులో ఉన్న మంత్రులు పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు పసుపు పండగ నిర్వహణ అంశంపైన చంద్రబాబు నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అయితే మహానాడు స్థానంలో ఎన్టీఆర్ జయంతిని ఘనంగా చేద్దామని పలువురు నేతలు చంద్రబాబుకు ప్రతిపాదించినట్లు సమాచారం. ఎన్నికల ఫలితాల అనంతరం మహానాడు నిర్వహణకు సమయం సరిపోదని, జాతీయ స్థాయి సమావేశాల్లో చంద్రబాబు పాల్గొనాల్సిన అవసరం ఉంటుందని కొందరు నేతలు సీఎం వద్ద తమ అభిప్రాయాలు చెప్పినట్లు తెలుస్తుంది. 1985, 1991, 1996లో మహానాడు నిర్వహించలేదని వారు గుర్తు చేశారు. అమెరికాలో తెలుగు యువకుడు మృతి చెందాడు. న్యూయార్క్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయినాథ్ రెడ్డి మృతి చెందాడు. మృతుడు సాయినాథ్ రెడ్డిది హైదరాబాద్ నల్లకుంటకు చెందిన మధుసూదన్ రెడ్డి కుమారుడిగా గుర్తించారు. మార్నింగ్ వాక్ చేస్తుండగా కారు ఢీకొని సాయినాథ్ రెడ్డి మృతి చెందాడు. TV9 మాజీ సీఈఓ రవిప్రకాష్కు సైబరాబాద్ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. సిఆర్పిసి 41A కింద సైబరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. TV9 సంస్థలో భాగస్వామిగా ఉన్న అలంద మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్తో నెలకొన్న వాటాల వివాదంలో రవిప్రకాష్పై సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే 2 కేసులు నమోదు చేశారు. సంస్థ నిర్వహణను అడ్డుకునే ఉద్దేశంతో రవిప్రకాష్ మరికొందరితో కలిసి ఫోర్జరీ పత్రాలు సృష్టించారని అలంద సంస్థ డైరెక్టర్ కౌశిక్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాటిపై పోలీసులు రవిప్రకాష్తో పాటు సినీ నటుడు శివాజీ, TV9 మాజీ సీఎంఓ మూర్తిలపై కేసులు నమోదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు ఇప్పటికే మూర్తి, రవిప్రకాష్, శివాజీలపై 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేయగా మూర్తి పోలీసు విచారణకు హాజరయ్యారు. రవిప్రకాష్, శివాజీ స్పందించలేదు. విచారణకు హాజరు కావాలంటూ 2వ సారి నోటీసులు ఇచ్చినా రవిప్రకాష్ హాజరు కాలేదు. దీంతో 41A సిఆర్పిసి నోటీసులు జారీ చేశారు. ఏపీలో 10వ తరగతి పరీక్షా ఫలితాలను ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్తో విద్యాశాఖ కార్యదర్శి సంధ్యారాణి రిలీజ్ చేశారు. 10th మొత్తం ఉత్తీర్ణత 94.88% సాధించారు. ఈసారి కూడా ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచారు. బాలుర ఉత్తీర్ణత శాతం 94.88% ఉండగా బాలికల ఉత్తీర్ణత శాతం 95.05% ఉంది అని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 621,634 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. ఇక తూర్పుగోదావరి జిల్లా 98.19% ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. నెల్లూరు జిల్లా 83.8% చివరి ప్లేస్లో నిలిచిందని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,464 స్కూళ్లు 100% ఉత్తీర్ణత సాధించాయన్నారు.
ఎంతో మంది హీరోలకు సూపర్ హిట్ సినిమాలను అందించిన స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. చిరంజీవి హీరోగా నటించిన టాగూర్లో నటించి అభిమానులను అలరించిన వినాయక్ సోలో హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ విషయాన్ని శ్రీవారి దర్శన అనంతరం ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్వయంగా ప్రకటించారు. ఈ సినిమాతో శంకర్ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ఎం నరసింహారావు దర్శకుడిగా వెండితెరకు పరిచయం కానున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తుంది. తెలంగాణలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు ఎన్నిక కావడంతో మైనంపల్లి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఖాళీ ఏర్పడింది. ఈ స్థానానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 21న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. తెలంగాణలో జెడ్పీటీసీ ఎంపీటీసీ మూడో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మూడో విడతలో 27 జిల్లాల్లో 161 జెడ్పీటీసీ 1738 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. కాగా వీటిలో ఇప్పటికే 30 ఎంపీటీసీ 1 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అవడంతో మూడో విడతలో 160 జెడ్పీటీసీ 1710 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. 160 జెడ్పీటీసీ స్థానాలకు బరిలో 741 మంది అభ్యర్థులు ఉండగా 1708 ఎంపీటీసీ స్థానాలకు పోటీలో 5726 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించారు. తొలి విడతలో వాయిదా పడిన సిద్దిపేట జిల్లాలోని అల్వాల్, రంగారెడ్డి జిల్లాలోని అజీజ్ నగర్ ఎంపీటీసీ స్థానాలకు కూడా అధికారులు పోలింగ్ నిర్వహించారు. కృష్ణా జిల్లా కంచికచెర్ల మండలం చెవిటికల్లులో ఇసుక అక్రమ తరలింపుపై జాయింట్ కలెక్టర్ మిషా సింగ్ ఆరా తీశారు. కృష్ణానది నుంచి 2 రోజుల క్రితం అక్రమంగా ఇసుక తరలిస్తున్న 80 ట్రాక్టర్లను పోలీసు సహకారంతో రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఏ నిర్మాణానికి ఇసుక వాడుతున్నారన్నది అధికారులు నిర్ధారించుకున్న తర్వాతే ఇసుక తరలింపుకు అనుమతి ఇవ్వాలని దేశీ మిషా సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ర్యాంపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిని మార్చేసింది. ఉదయమోహన్ రెడ్డికి బదులుగా మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి బీఫామ్ ఇచ్చింది. కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. 2004లో టీఆర్ఎస్ నుంచి చేర్యాల ఎమ్మెల్యేగా ప్రతాప్ రెడ్డి గెలిచారు. అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకురాలు సోనియా సమక్షంలో ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సిట్ 4 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. ఈ ఛార్జ్షీట్లో టాలీవుడ్కు చెందిన నటుల పేర్లకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. సినీ సెలబ్రిటీలకు సిట్ అధికారులు క్లీన్ చీట్ ఇచ్చారు. సౌత్ ఆఫ్రికా పౌరుడు రఫేల్ అలెక్స్ విక్టర్పై సిట్ అధికారులు ఒక ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అతను ముంబై నుంచి హైదరాబాద్కు కొకైన్ను తరలించి విక్రయిస్తున్నాడని ఆగస్టు 2017లో అరెస్టు చేశారు. ఈ కేసులో 62 మంది హీరో హీరోయిన్స్, దర్శకులు, సినీ తారాగణంలోని ప్రముఖుల నుండి గోర్లు, వెంట్రుకల నమూనాలను అప్పట్లో సేకరించారు. ప్రస్తుతం దాఖలు చేసిన ఛార్జ్షీట్లో సినీ రంగానికి చెందిన వారి పేర్లు లేకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. తూతు మంత్రంగా అధికారులు ఛార్జ్షీట్లు వేసి చేతులు దులుపుకున్నారని ఆరోపిస్తున్నారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు గవర్నర్ను కలిశారు. పంజాగుట్ట అంబేద్కర్ విగ్రహ కూల్చివేత వివాదంపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. కూల్చివేతకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అఖిలపక్ష నేతలు గవర్నర్ను కలిసి కంప్లైంట్ చేశారు. బాలాపూర్ మర్డర్ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. 3 రోజుల క్రితం 7 బాలుడు అపహరణకు గురయ్యాడు. బాలుడిపై లైంగిక దాడి, ఆపై హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు ఒమర్ బెన్ హాసన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. చెప్పుల ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటానని సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి నారాయణ అన్నారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ఎన్నడూ లేని విధంగా ఇంటర్ బోర్డు వైఫల్యం చెందిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మియాపూర్ భూముల స్కామ్, టాలీవుడ్ డ్రగ్స్ స్కామ్, ఎంసెట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హీరా గోల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. హీరా గోల్డ్ సీఈఓ నౌహీరా షేక్ ను కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు స్పందించిన కోర్టు 7 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. నౌహీరాతో పాటు జీబూ థామస్, మౌలి థామస్లను కూడా ఈడీ కస్టడీకి తీసుకోనుంది.
ఈ కేసులో 50,000 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ పాల్పడినట్లు ఈడీ అనుమానిస్తుంది. కాగా ఈ ముగ్గురిని చెంచల్గూడ జైలు నుంచి ఈడీ అధికారులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ఇదిలా ఉంటే తిరుపతికి చెందిన హీరా గోల్డ్ గ్రూప్ తెలుగు రాష్ట్రాల్లో ప్రజల నుంచి పెద్ద మొత్తంలో గోల్డ్ డిపాజిట్లు చేయించుకొని తిరిగి ఇవ్వలేదు. దీంతో బాధితులు ఫిర్యాదు చేయడంతో హీరా గోల్డ్ గ్రూప్ మోసాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు వద్ద రైలు పట్టాలు తప్పింది. గేదె అడ్డు రావడంతో విజయవాడ మచిలీపట్నం రైలు 4 బోగీలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. దీంతో విజయవాడ మచిలీపట్నం మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. వెంటనే రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. బెంగాల్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అమిత్ షా నిర్వహిస్తున్న రోడ్ షోలో వీరంగం సృష్టించిన తృణమూల కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ఏర్పాటు చేసిన బ్యానర్లు కటౌట్లను తృణమూల కాంగ్రెస్ కార్యకర్తలు చింపేశారంటూ బీజేపీ ఆరోపణల నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. వారణాసి నుంచి మరోసారి లోక్సభకు ఎన్నిక కావాలని ఆశిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ తనను తాను కాశీవాసిగా అభిమానించుకున్నారు. తన విజయానికి వారణాసి ప్రజలంతా ఆశీస్సులు ఇవ్వాలని పిలుపునిచ్చారు. వారణాసితో తనకున్న వ్యక్తిగత భాగోద్వేగ సాన్నిహిత్యాన్ని వివరిస్తూ తన వెబ్సైట్ ద్వారా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఎవరైనా సరే ఒక్కసారి కాశీకి వచ్చినా ఆ నగరంలో మమేకమైపోతారు. గత 5 ఏళ్లుగా అనుక్షణం నేను ఇలాంటి అనుభూతినే పొందాను. నన్ను నేను మలుచుకునే విషయంలోనూ, రాజకీయ ఆధ్యాత్మిక మార్గాన్ని నిర్దేశించుకోవడంలోనూ కాశీ ప్రభావం నాపై ఎంతో ఉందన్నారు మోదీ. కాశీ కేవలం తన ప్రపంచం మాత్రమే కాదని, మతపరంగా, ఆధ్యాత్మికంగా, సాంస్కృతిక పరంగా తనకు స్ఫూర్తి అని, కాశీవాసులు తనకు ప్రజాసేవ చేసుకునే అవకాశం కల్పించారని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వైరస్ బారిన పడిందట. వాట్సాప్ కమ్యూనికేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఓ స్పేవేర్ కొన్ని మొబైల్ ఫోన్లలోకి ప్రవేశించిందని కంపెనీ తాజాగా వెల్లడించింది. ఈ స్పేవేర్ ను ఇజ్రాయెల్ కు చెందిన ఎన్ఎస్పో గ్రూప్ అనే అడ్వాన్స్డ్ సైబర్ యాక్టర్ రూపొందించినట్లు తెలిసింది. వాట్సాప్ భద్రతా వ్యవస్థలో తలెత్తిన లోపం కారణంగా ఈ స్పేవేర్ వచ్చిందని, ఈ లోపాన్ని ప్రస్తుతం సరిచేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వైరస్ అటాక్ అవ్వడంతో యూజర్లు తమ వాట్సాప్ యాప్ను అప్డేట్ చేసుకోవాలని కంపెనీ కోరింది.